కడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమి పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు. చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో, కోళ్ళు చేతులు జిరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లని అట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? ఆ అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వంటని కూర అంతా మీరే తినేశారు. తినకు ముందు నన్ను ఎందుకు తింటాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక. ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళు తినాలి. ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారో అది కరెక్ట్ అండి. ఏ సోదరా, ఆ బాగు కింద చూసినాడు. ఇదేమిటి, ఉదయాన్నే ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఇస్తున్నావు? ఇదే నెల తెలీదు. ఇవాళేంటి? అది తెలీదు. అంతేలే, చీట్ల పేక చెట్టు చేప వేపుడు తప్ప నీకేమన్నా తెలుసుంటే నా అందం అడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది? తొందరగా చెప్పు, వెళ్ళి పేకెట్ అడుకోవాలి. ఇదిగో బావా, ఇది పండగ నెల, ఇవాళ భోగి రేపు సంక్రాంతి. అయ్యి బాబోయ్, అయితే సంబరాల సంగతి చూడాలిగా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగి హేమంత సిరు. మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. ఈ నామ
సుమ మంచి పెంచు మమతమాది ప్రతి ఇల్లో బొమ్మరి సరదాలు తెచ్చిందే తుమ్మెదా అమ్మాయి గారికి అమ్మా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఏమిట్రా వాడి ఉద్దేశం? అమ్మాయిని వదిలిపెట్టనంటున్నాడా? అమ్మాయినే కాదు, అమ్మాయి కోసం ఎవరు తిరసలే వదిలిపెట్టను. మర్యాదగా రాజీపడి నరసింహాన్ని పోలీసులకు అప్పచెప్పకపోతే నిన్ను నరసింహాన్ని బండికి కట్టేసి సిటీ దాకా దేకించి పోలీస్ స్టేషన్ లో ఇరికిస్తాను అని అన్నాడండి. ఆ తర్వాత అమ్మాయి సంగతి చూస్తాను అన్నాడు. ఏడ్చాడు, ఎంత ధైర్యం వాడికి. అమ్మాయిని వదిలిపెట్టకుండా దానికి ఏమైనా అన్యాయం జరిగిందో ఆ ఊరంతటిని స్పష్టం చేస్తాను. అతనితో ఎందుకు వచ్చిన గొడవండి? మీ పంతాల వల్ల, పౌరుషాల వల్ల పెళ్లి కావాల్సిన పిల్ల బ్రతికి అవుతుందో ఆలోచించారా? ఏంటండి ఇంకా ఆలోచిస్తారు? మీ మేనల్లుడికి ఏ ఊరి శిక్ష యావత్ శిక్ష వేరు కదా. ఒకవేళ జైలుకి వెళ్ళినా ఈ నెలలోనో వచ్చే నెలలోనో తిరిగి వస్తాడు. కానీ పరాయింట్లో ఉన్న ఆడపిల్ల ఏ కడుపుతోనో తిరిగి వచ్చిందంటే మీ పరమేం గాను. నమస్కారం బాబు. రండి బాబు రండి. మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం. మర్యాదలు చాలు, మా అమ్మాయిని మాతో పంపించండి. శ్రావణ శుక్రవారం కదా బాబు, పూజ చేసుకుంటుంది అమ్మా. జానకి జానకి ఎవరు వచ్చారో చూడు. నన్ను క్షమించు, ఒక దుర్మార్గుని జైల్లో తోయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది. చల్లగా నూరేళ్ళు బ్రతకమ్మ. ఏమిటమ్మా పద? పదమ్మా. నన్ను క్షమించండి నాన్న, నేను రాను. జానకి, నీకన్నా పిచ్చి పెట్టిందా? లేదా, జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది. పరాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి 10 రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను చూసి నవ్వరా? నా శీలాన్ని శంకించరా? ఎవరే నీ శీలాన్ని శంకించేది? ఊరి నడిగడ్డ మీద ఉరి తీస్తాం. అలా ఎంతమందిని ఉరి తీస్తావు నాన్న? ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అలా చేసుకున్న నాతో సంతోషంగా కాపురం చేస్తారా? 10 రోజుల పరాయి మగ ఆడితో పడుకుని వచ్చావని నా మూగుడు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా?
రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా? ఆవిడ దేవత కాబట్టి మిగిలింది. నేను మనిషిని నాన్న, ఊడిదిగా మిగులుతాను. నీకెవరో రామాయణం నూరు పోశారే. ఎవరో కాదు నాన్న, నువ్వే. 5 ఏళ్ల వయసు నుంచి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి, సతీ సావిత్రి గురించి, ప్రాణం కంటే శీలం గొప్పదని, డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నూరిపోసావు నాన్న. ఓహో, అలాగా? మరి తండ్రి మాట చదవదాటని రాముని గురించి కూడా చెప్పానుగా, అది గుర్తులేదా? గుర్తుంది నాన్న, రాముణ్ణి కన్నా దశరథుడి గురించి మాత్రం.